ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం రానుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం భారతదేశంపై ఎంతవరకు ఉంటుంది, ఏ సమయంలోనే ఈ సూర్యగ్రహణం రాబోతుంది, ఎటువంటి నియమాలు ఈ గ్రహణం సమయంలోనే మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం, ఈ సూర్యగ్రహణం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది, ఇటువంటి సూర్యగ్రహణం అని చెప్తున్నారు, చాలా ప్రముఖమైనటువంటి సూర్యగ్రహణంగా చెప్తున్నారు, ఏంటి విశేషం ఈ సూర్యగ్రహణ విశేషం? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే మొదలు ఈ వీడియో చూసేటువంటి సనాతన ధర్మ బంధువులందరూ, హైందవ బంధువులందరూ కూడా తప్పకుండా మన జీవితంలో మన పిల్లలకు మన భావితరాలకు సూర్య సిద్ధాంతం అనేటువంటి ఒక గ్రంథాన్ని మనము పరిచయం చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా చదవవలసిన గ్రంథం సూర్య సిద్ధాంతం. ఇది అంటే మా తరం వరకు, అంటే మేము పుట్టే తరం, మాకన్నా ముందు తరం వరకు ఈ యొక్క పుస్తకము ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు అందరికీ ఈ యొక్క పుస్తకము పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది. మీరు గూగుల్లో ఎక్కడైనా సరే సూర్య సిద్ధాంతం పీడిఎఫ్ అని కొడితే మీకు పుస్తకం డౌన్లోడ్ అవుతుంది. ఆ పుస్తకంలో చాలా అద్భుతమైన విషయాలు, ట్రిగ్నామెట్రీ, జియోమెట్రీ, గ్రహాలంటే ఏంది, గ్రహాల గతి ఏంది, ఇవన్నీ కూడా మేము చెప్పడం కాదు, సాక్షాత్తు మీరే చదువుకోవచ్చు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే ఈ అవగాహన లేనితనం, ఇది ఏంటంటే కనుక అవగాహన లేనితనం. అంటే ఇప్పుడు ప్రదీప్ జోషి ఎవరు అని అంటే, నేను ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఎస్సి యోగా థెరపీ, పిహెచ్డీ ఇన్ ఆస్ట్రాలజీ, ఇంత చదువుకున్నాను నేను. ఆస్ట్రాలజీలో పిహెచ్డీ చేసి డాక్టరేట్ పట్టాని తీసుకున్నాను. 8 సంవత్సరాలు పిహెచ్డీ చేసి ఓ 600 పేజీల పుస్తకాన్ని రాసి సబ్మిషన్ చేస్తే ఏదో అమ్మవారి దయ వల్ల, కంచి కామాక్ష అమ్మవారి దయ వల్ల డాక్టరేట్ వచ్చింది. అంటే నేను చెప్పేదానికి ఒక విఘ్నత ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే వినేది, మీరు వినేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి, ఎవరు చెప్తున్నారు, ఎవరి ద్వారా మనం నేర్చుకుంటున్నాము, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన తెలివి ఏంటి, ఆయన గురువు ఏంటి, ఆయన విద్యాభ్యాసం ఏంటి అని తెలుసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణాన్ని ఏమంటారు అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఎట్లాగైతే కంకణం అనేటువంటి కంకణ గ్రాస సూర్యగ్రహణం ఇది, అంటే బ్యాంగిల్ ఎట్లాగైతే ఉంటుందో అట్లా బ్యాంగిల్ లాగా సూర్యుడు కనిపిస్తాడు, మధ్యలో నల్లడి భాగం అంతా చంద్రుడు కప్పేస్తాడు. సో దీన్ని కంకణగ్రాస కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. దీన్ని మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే దాని కొత్త పేరు పెట్టారు, రింగ్ ఆఫ్ ఫైర్. అంటే చుట్టూ ఫైర్ ఉంటుంది, రింగ్లా ఫైర్ రింగ్ లాగా ఉంటుంది అని చెప్పారు. ఇది కేతుగ్రస్త కంకణగ్రాస సూర్యగ్రహణం అని దీనికి పేరు. గ్రహణాలు చాలామంది ఏంటంటే, ఇప్పుడు నేనే చెప్తాను, ఇది ఇది 6 సంవత్సరాల క్రితం వచ్చిన సూర్యగ్రహణం అని చెప్తాను. లేదండి, 6 సంవత్సరాల కింద ఎక్కడ వచ్చింది, మొన్న కూడా వచ్చింది కదా, పోయిన సంవత్సరం వచ్చింది, 2012 వచ్చింది, 1979 వచ్చింది, 2004 వచ్చింది. సూర్యగ్రహణము ప్రతి సంవత్సరము వస్తుంది. అప్పుడప్పుడు సగము సూర్యుడు అంటే కగ్రాస ఉంటుంది, తర్వాత పాక్షిక సూర్యగ్రహణం వస్తుంది, తర్వాత అర్ధగ్రాస సూర్యగ్రహణం వస్తుంది. సో అంటే కొంచెం కొంచెం సూర్యగ్రహణాలు ఎప్పుడైనా వస్తాయి, సంపూర్ణ సూర్యగ్రహణం కూడా వస్తుంది. కానీ నేను ఇప్పటి వరకు, అంటే నేను ఆల్రెడీ మయన్ క్యాలెండర్కి సంబంధించి హిస్టరీ చదివాను, మీరు టైమ్స్ అండ్ డేట్స్ వెబ్సైట్ కనుక చూసినా, మీరు రింగ్ ఆఫ్ ఫైర్ ఎప్పుడైందని మీరు గూగుల్ని అడిగినా చెప్తుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఎప్పుడైనా సరే సోలార్ ఎక్లిప్స్ అయినా జరిగితే అమావాస్య రోజే సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు, సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుతుంది అని అంటే జరుగుతుంది అని అంటారు. అట్లా కాదు, సూర్యగ్రహణం ఏ రోజు జరుగుతుంది అని అంటే అమావాస్య అంత్యములో సూర్యగ్రహణం జరుగుతుంది, పౌర్ణమి మొదలులో చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది చాలామందికి తెలియదు. సో చంద్రగ్రహణము తర్వాత సూర్యగ్రహణం, ఒకటి గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం వచ్చింది అని అంటే చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వస్తే సూర్యగ్రహణం వస్తుంది. ఈ రెండు తప్పకుండా వస్తాయి, ఈ రెండు రాకుండా ఉండదు. ఇప్పుడు ఈ ఈ అమావాస్యకు సూర్యగ్రహణం వచ్చింది అని అంటే నెక్స్ట్ పౌర్ణమికి తప్పకుండా చంద్రగ్రహణం రావాలి, వస్తుంది, రాకపోవడం అనేది ఉండదు. అలా రాకపోవడం అనేది వచ్చింది అని అంటే వాడు చెప్పేవాడు మూర్ఖుడని అర్థం.
కాబట్టి సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఎప్పుడైనా 15 రోజుల వేరియేషన్లో పక్కా వస్తాయి. దాన్ని గ్రహణ వేద కాలం అంటారు. 15 రోజుల కాలాన్ని గ్రహణ వేదం అంటారు. ఇప్పుడు 17వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది, పాక్షిక చంద్రగ్రహణము. ఇప్పుడు ఏదైతే గనక 2024 అక్టోబర్ మనకి కంకణగ్రాస కేతుగ్రస్త సూర్యగ్రహణం జరగబోతుంది. ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భారతదేశంలో కనిపించదు. మన భారతీయ వాసులకు ఈ గ్రహణ నియమాలు వర్తించవు. మరి ఎందుకండి ఈ వీడియో చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం? మమ్మల్ని భయపెట్టడానిక, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి అని అంటారేమో చాలామంది. అలా అనుకుంటే అది మీ మూర్ఖత్వం కిందకి లెక్క. ఎందుకోసమంటే ఈ గ్రహణాలు అనేటివి ఓ బిగ్ ఈవెంట్స్ అన్నమాట. కేవలం మన దేశంలో కొంతమంది మూర్ఖులకి, అర్థం కాని వాళ్ళకి మాత్రమే దీన్ని వేసుకుంటారు. కానీ ఇతర దేశాల్లో, కానీ మన భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖ విజ్ఞానవేత్తలు కానీ ప్రముఖ హిస్టరీకి సంబంధించిన ఈవెంట్స్ రాసుకుని ఉంటారు. ఇప్పుడు మైల్ స్టోన్ చెప్పుకుంటాం కదా, ఇప్పుడు నీ జీవితంలో మైల్ స్టోన్స్ ఏంటి అంటే, నేను 10th క్లాస్ పాస్ అవ్వడం ఒక మైల్ స్టోను, ఆ తర్వాత నాకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను అదొక నాకు మైల్ స్టోను. లైఫ్కి ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి, అట్లాగే ఈ ప్రపంచ చరిత్రలో కూడా మైల్ స్టోన్ అనేటివి ఉంటాయి. ఆ మైల్ స్టోన్స్ ఏంది అనేది ఏమంటే, ఆ హిస్టరీలో ఏవైతే చేంజెస్ జరుగుతాయో, ప్రకృతిలో ఏవైతే చేంజెస్ జరుగుతాయో, అవన్నీ కూడా సూర్యగ్రహణం తర్వాతనే జరుగుతాయి. అందుకే సూర్యగ్రహణాన్ని ప్రపంచ మేధావులు, ఖగోళ శాస్త్రవేత్తలు, అదేవిధంగా ప్రపంచ విపత్తుకు సంబంధించిన అబ్జర్వేషన్ చేసేటువంటి రీసెర్చర్స్ అందరూ కూడా సూర్యగ్రహణం సంభవిస్తుంది అని అంటే భయపడతారు, ఆలోచన చేస్తారు, రాసుకుంటారు, నోట్స్ రాసుకుంటారు. ఇప్పటికీ మన భారతదేశం లోపల ఆస్ట్రోనమికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రతి ఒక్క గ్రహణం డేటు టైం రాసుకున్నారు. అంటే ఎక్కడ భూమి మీద ఎక్కడ జరిగినా, ఓన్లీ భారతదేశంలో జరిగింది కదా, భూమి మీద ఎక్కడ గ్రహణం జరిగినా ఆ డేటు టైం రాసుకుంటారు. ఆ తర్వాత ఏమేం జరిగింది, ఆ గ్రహణం తర్వాత 3 మంత్స్ లోపల ఎలాంటి ఈవెంట్ జరిగాయి, ఎక్కడెక్కడ విపత్తులు ఏమైనా జరిగాయా, ఎలాంటి చేంజెస్ జరిగాయి. ఇప్పుడు కూడా చూడండి, నేను ఆల్రెడీ చంద్రగ్రహణం అప్పుడు చెప్పాను, చంద్రగ్రహణము జరిగిన తర్వాత తప్పకుండా సునామీ వస్తుందని చెప్పాను. ఇదిగో జపాన్లో సునామీ వచ్చింది, నిన్ననే సునామీ వచ్చింది జపాన్లో. ఎర్త్ వచ్చి ఎర్త్కిక్ వచ్చింది, సునామీ వచ్చింది. జపాన్లో ఎప్పుడు భూకంపాలు వస్తాయి, కానీ గ్రహణం తర్వాత ఎందుకు రావాలి, అది నేను చెప్పినప్పుడు ఎందుకు రావాలి అని అంటే, ఇది జరుగుతుంది, ఇది ప్రకృతిలో జరగబోయి. ఇప్పుడు మన భారతదేశంలోనే ఎలాంటి సూర్యగ్రహణము దీని ఎఫెక్ట్ ఉండదు అని అంటున్నారు కాబట్టి, సో దీని ఈ సూర్యగ్రహణం వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి విపత్తులు భారతదేశంలో ఉండవంటారా? అదే చెప్తున్నా, సూర్యగ్రహణము ఆచార విచారాలకు మాత్రమే భారతదేశంలో వర్తించదు. అంటే సూతకం మైల, తర్వాత గ్రహణ నియమాలు అంటే ఏంటి, దేవస్థానాలు మూసేయడము, ఇల్లు మొత్తం కడగడాలు, ఇంట్లో ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవడాలు, అదేవిధంగా గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానము, విడుపు స్నానము, ఆ తర్వాత గ్రహణం కన్నా ముందు 6 గంటల ముందు భోజనం చేయకపోవడము, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయడము, ఈ నియమాలన్నీ ఏమి అవసరం లేదు, ఇవి వర్తించవు. కానీ గ్రహణ ప్రభావ రీత్యా ఏవైతే గనక విపత్తులు, మార్పులు ఏవైతే సంభవించాలో, అవి భూలోకంలో ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ 100% ఉంటాయి, ఎక్కడైతే కనిపించదో అక్కడ 50% ఉంటాయి. అంటే ఈ గ్రహణము వల్ల ఏ ఏ రాశుల వారికి గ్రహణం సంభవిస్తుందో, అంటే కొన్ని కొన్ని రాశుల వారికి గ్రహణం కీడు అని ఉంటుంది, ఆయా రాశుల వారికి పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్సులు జరుగుతాయి. ఇక్కడ ఎవరికైతే లాభం జరగాలో వాళ్ళకి లాభం జరుగుతుంది, నష్టం జరగాల్సిన వాళ్ళకి నష్టాలు అయితే జరుగుతాయి. గ్రహణము జరిగినప్పుడు భూలోక వాసులందరికీ గ్రహణ ప్రభావం అందరికీ ఉంటుంది, కనబడే చోట 100%, కనబడని చోట 50%. గ్రహణ నియమాలు మాత్రం వర్తించవు, మిగతా అన్నీ వర్తిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే ఇది ప్రకృతి రీత్యా జరగాల్సిన విపత్తులన్నీ అన్నీ జరుగుతాయి. అందుకే మీరు వృద్ధవాసిష్ట సంహిత చదవండి, వృద్ధవాసిష్ట సంహిత చదివితే మీకు అర్థమవుతుంది. పుస్తకాలు చదవకుండా నోటికి వచ్చింది మాట్లాడతా అంటే అది కరెక్ట్ కాదు. అది దేనికైనా, ఎందుకోసం అంటే ఈ శాస్త్రము, ఈ యొక్క విజ్ఞానము, ఇది నేను పుట్టినప్పుడు బుట్ల, మా తాతలు పుట్టినప్పుడు బుట్ల, భూమి పుట్టినప్పుడు పుట్టాయి ఇవన్నీ కూడా. సో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ యొక్క కల్చర్ అనేది, పద్ధతి అనేది వస్తుంది. దాన్ని మనం పాటించడం తప్ప దాన్ని వేలెత్తి చూపించే అధికారం, హక్కు మనకు లేదు. పాటిస్తే పాటించండి, లేకపోతే పాటించకండి. అయితే ఈ రింగ్ ఫైర్ సూర్యగ్రహణం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత?
మీరు అడిగినట్టుగా రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మనకేం సూచిస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి మన మీరు మధ్యలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నాం, చుట్టూ అగ్ని ఉంది అంటే అర్థం ఏంటిది? భయము అని అర్థం. అంటే చుట్టూ అగ్ని మనల్ని కమ్ముకోబోతుంది అని అర్థం. సో రింగ్ ఆఫ్ ఫైర్ కంకణగ్రాస సూర్యగ్రహణం ఏం చెప్తుంది అని అంటే, నువ్వు కంకణం కట్టుకోవాలి, రాబోయే కాలము విపత్కాలం రాబోతుంది, కంకణం కట్టుకోవాలి. దానికి సూచనని మనకిప్పుడు తెలిసింది. ఏది లేటెస్ట్గా ఈ చంద్రగ్రహణం అయిపోయిన వెంటనే ఇదే సమయం లోపల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? సనాతన ధర్మ బంధువులందరికీ ముఖ్య ప్రామాణికమైనటువంటి, హిందువులందరికీ ఒక వెన్నుపూస లాంటిది, శరీరానికి వెన్నుపూస ఎంత ముఖ్యమో హైందవ ధర్మానికి తిరుమల తిరుపతి దేవస్థానం అంత ముఖ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది లేదంటే హైందవ ధర్మం లేనట్టు. ఆ వెన్నుపూసకి క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఆ వెన్నుపూసలో మాల్ న్యూట్రిషన్ జరిగింది. ఏంది అనంటే లడ్డు. లడ్డు లోపల ఏదైతే హిందువులు అసహ్యించుకుంటారో, ఏదైతే అసలు జీవితంలో చూడకూడదు అనుకుంటారో, ముట్టకూడదు అనుకుంటారో, అసలు చూడకూడదు అనుకుంటారు, దానికి మాట కూడా వినద్దు అనుకుంటారు, అలాంటిది హిందువులందరితోటి తినిపించేశారు. మీరు గొడ్డు మాంసము, తర్వాత ఏది పంది మాంసానికి సంబంధించిన ఫ్యాట్ అట, ఈ చేపల ఫిష్ ఆయిల్ అట, ఏవేవో అన్నీ ఏవైతే అసహ్యమైన ఉన్నాయో అవన్నీ కూడా కలిపేశారు దాని లోపల అని ఆయన చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం అనేది నేనైతే అమ్మవారికి దండం పెట్టుకుంటాను, అది అబద్ధం అని తేలితే బాగుంటుంది, అప్పటికైనా మీకు కొంచెం ఆ కన్నీలు గాచకుండా బాధపడకుండా ఉంటాం. లేకపోతే ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్న వ్రతము దీక్ష, పుట్టినప్పటి నుంచి వ్రత దీక్ష చేస్తున్నాం, మాంసం ముట్టకూడదు, మాంసం తినకూడదు, గుడ్డే ముట్టాం, గుడి ముడితేనే స్నానం చేస్తాం, అలాంటిది మాంసమే మాతో తినిపించారు అని అంటే అది కన్నీళ్ళు కాదు, ఇంకా అది ఒక కైండ్ ఆఫ్ సూసైడ్, అది ఇంకేం లేదు, అది బతికి జీవచ్చవలమైనట్టే హిందువులందరం, అంత బాధ అది. ఎందుకోసం అంటే మేము ఏదైతే ఒక దీక్ష పుట్టినప్పటి పట్టుకున్నామో ఆ దీక్షకు భంగం జరిగిందనండి, ఎంత బాధ అనిపిస్తుంది. సో ఈ గ్రహణం మనకు అదే సూచిస్తుంది. ఒరే మీరు ఇప్పటి నుంచి కంకణం కట్టుకోండి, దానికి కంకణ గ్రాస సూర్యగ్రహణం. ఒరే హిందువులారా, మీరందరు కూడా చెప్తాను ఇంక్లూడింగ్ మీ, మీరందరు కూడా ఇంకా ఇప్పటి నుంచి అయినా సరే నోరు మెదపకుండా ఉంటే మీ జీవితాలు నాశనం అవుతాయి, ఇంక్లూడింగ్ మన జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పటికైనా నోరు మెదపండి, ఐకమత్యంగా ఉండండి, నా పక్కింటోడికి ఏమవుతుంది అని వదలకండి. హిందూ ధర్మానికి ఒక్క చేట వచ్చింది అని అంటే అందరూ ఎలుగెత్తి చాటాలి, ఒకేసారి బంధు చాటాలి, ఒకేసారి ఎవరైనా ఒక నిర్ణయం, ఒక హైందవ నాయకుడు ఎవరైనా ఒక నిర్ణయం తీసుకుని ఒకటి చెప్తే అందరం అది పాటించాలి, ఒక నిరసన తెలియజేయాలి. నేను అందుకే ఇగో నల్ల దుస్తులు వేసుకొని వచ్చాను ఇవాళ మాట్లాడడానికి. సో ఈ కంకణ గ్రాస సూర్యగ్రహణము ఎప్పుడు ఏర్పడింది అని అంటే సేమ్ ఇదే జరిగింది. ఈ కంకణ గ్రాస సూర్యగ్రహణము జరగకన్నా మునిపే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇదే శ్రావణ మాసములో కృష్ణాష్టమి తర్వాత ఆమెకి ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన నెక్స్ట్ మూమెంటే ఈ కంకణగ్రాస సూర్యగ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత యుద్ధం జరిగింది. అక్షౌహిణి సేన, 18 అక్షౌహిణి సేనలు వితిన్ 3 మంత్స్ లోపల యుద్ధం ప్రారంభమైంది. డిసెంబర్లో యుద్ధం స్టార్ట్ అయింది, 18 రోజుల్లో టోటల్ రక్తం ఏరులై పారింది కంప్లీట్గా. ఇది జరిగింది ఎప్పుడు? అప్పుడు కంకణగ్రాస సూర్యగ్రహణం అప్పుడు జరిగింది. ఆ కంకణగ్రాస సూర్యగ్రహణం జరిగింది కాబట్టే అప్పుడు సూర్యగ్రహణం జరిగింది, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ సూర్యగ్రహణం జరిగింది. ఇప్పుడు జయద్రథుడి యొక్క తల తన తండ్రి చేతిలో పడుతుంది, అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఉదయం వేళల్లోనే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. సూర్యుడు అస్తమించే లోపల నేను వీడిని చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని అర్జునుడు ప్రామిస్ చేస్తాడు. మధ్యలోనే సూర్యాస్తమం అయినట్టుగా కనిపిస్తుంది, ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. జయద్రథుడు రిలాక్స్ అయిపోతాడు, తల తెగిపోతుంది, సూర్యగ్రహణం అయిపోతుంది. సో అదే జరిగింది. ఇప్పుడు కూడా ఈ గ్రహణము తర్వాత అతిపెద్ద భీకరమైన భయంకరమైన యుద్ధ భీతి రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ యుద్ధం ఇప్పుడే రాదు, ఇది ఆ కాలము వేరు, ఈ కాలం వేరు. కాబట్టి కలియుగములో అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఇప్పుడు అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ అంతర్యుద్ధం యొక్క ప్రభావం చేత 2045వ సంవత్సరములో భారతదేశములో ఊచకోత ఉంటుంది. కాశ్మీర్లో ఒకప్పుడు శ్రీనగర్లో ఏదైతే గనక
కశ్మీర్ పండితులకు ఏదైతే జరిగిందో అదే వృత్తాంతము మొత్తం భారతదేశంలో అంతా జరుగుతుంది. ఇప్పుడు గనక హైందవ బంధువులు హిందువులు ఛత్రపతి శివాజీలాగా దుర్గాదేవి యొక్క పుత్రుల్లాగా గట్టిగా ఆంజనేయ స్వాముల్లాగా పోరాడకపోతే, మన ధర్మం గురించి మనం పోరాడకపోతే, నిలబడకపోతే ఏమీ ఇంక ఉండదు. ఇంకా నేను అది కూడా చెప్పాను, అంటే ప్రపంచ యుద్ధాలు కాకుండా ధర్మం కోసం చేసేటువంటి యుద్ధాలు జరుగుతాయంటే ధర్మ యుద్ధం స్టార్ట్లు అవుతాయి. అధర్మము కలికాలంలో అధర్మం పెట్టరేగిపోతుంది. ఇది ఈవెంట్, ఇది మిడ్ ఈవెంట్ అంటారు. ఇది బిగ్గెస్ట్ ఈవెంట్. అంటే కలి తన యొక్క సామర్థ్యాన్ని చూపించడానికి, అంటే కలి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దైవముని మొత్తం తూడిచేయాలి. దైవము వావి వరసలు అక్క చెల్లి అన్న తమ్ముడు ఈ వరసలు మొత్తం తీసేయాలి. ఇది కలి యొక్క ముఖ్య ఆచరణ. అది పోతే స్త్రీలకి సౌఖ్యం పోవాలి, స్త్రీలు విచ్చలవిడిగా వెళ్ళిపోవాలి, స్త్రీలు నాశనం అవ్వాలి. అది జరిగితే కలి యొక్క పని మొదలవుతుంది. వావి వరసలు పడిపోవాలి. అలా పడిపోవాలంటే ధర్మం పడిపోవాలి. అందులోనూ వావి వరసలు ఎక్కువగా పాటించేటువంటి హిందూ ధర్మం పడిపోవాలి. ధర్మం ఉండేటప్పుడు భయం అనేది ఉంటుంది మనిషికి. ఆ ధర్మం పోతే భయం పోతుంది. భయం లేదు, ఇంకేం లేదు, ఇంకా విచ్చలవిడిగా అయిపోతారు ఇంకా మనుషులు. మనుషుల్లో విచ్చలవిడితనం మొదలవ్వాలి. అది కలి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఊచకోత అనేది 2045 మొదలవుతుంది. దానికి శ్రీకారం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే భారతదేశము 30% మొత్తము వశమైపోయింది. ఇంకా ఒక 60% వశమైపోతే ఇంకా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పుడు మోదీ గారు కాదు, 100 మోదీలు వచ్చినా ఏ పని జరగదు ఇంకా. సో అప్పుడు ఇప్పుడే ప్రతి ఒక్క వ్యక్తి నరేంద్ర మోదీలాగా ఆలోచించాలి. ప్రతి ఒక్క వ్యక్తి నరేంద్ర మోదీ గారిలాగా మారాలి. ఆయన ఎట్లయితే ప్రపంచ శాంతిని కోరుకుంటూనే శత్రువులను ఎట్లయితే తొక్కి పెడుతున్నారో అలాగే మనం కూడా తొక్కి పెట్టాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్గా ఈ గ్రహణం యొక్క ముఖ్య ఉద్దేశం నేను చెప్పేది. ఎందుకోసం అంటే గ్రహణాలు మనకు భవిష్యత్తు సూచికాలు అవుతాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ధర్మం కోసం చేసేటువంటి ఈ పోరాటం అంత భయంకరంగా ఉండబోతుందా గురుగారు? అవును, నేను మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న ఒక ఆర్టికల్ చదివాను. పాకిస్తాన్లో 1938 ఆ టైంలో ఒక మార్వాడి అతను మంచి వ్యాపారస్తుడు. అతనికి ఒక పెద్ద బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి. అతనికి 2 అతని దగ్గర అతను ఒక అతను ముస్లిం అతను పనిచేస్తున్నాడు. అతను ఇతను అడిగాడు, ఏరా నీ పిల్లల కోసం నువ్వు ఏదైనా వ్యాపారం చేయొచ్చు కదా, కష్టపడవచ్చు కదా, పిల్లలు గంటానే ఉంటావు ఏంట్రా, 20 పిల్లలు కన్నావు, 3 భార్యలు, 20 పిల్లలు, వాళ్ళందరికీ ఏం పోషణ చేస్తావురా, ఎట్లా పెడతావు అని అంటే, ఏముంది సార్, మీరు సంపాదిస్తున్నారు కదా, ఇదంతా నాదే, నేనే తీసుకుంటా ఒకసారి, మా పనే అది. రేపొక రోజు వస్తుంది, ఓ రోజు వచ్చినప్పుడు మీరు ఎట్లాగో ఉండరు, ఈ ఇల్లు నేనే తీసుకుంటా, నా పిల్లలందరూ ఇంట్లో ఎంజాయ్ చేస్తారు, మీరేం కంగారు పడకండి, మేము పిల్లలు కనడమే మా పని, మా పిల్లలు పెరుగుతారు, తర్వాత వాళ్ళు హక్కులు సాధిస్తారు, మీరు మా కోసం సంపాదిస్తున్నారు, మీకోసం సంపాదించట్లా అని చెప్పాడు. 1947 తర్వాత ఊచకోత ఒక్కటేసారి మొదలైంది. 47 ఆయన, ఆయన భార్య, పిల్లలు అందరూ చచ్చిపోయారు. ఆ ఇంటిని మొత్తం 3 పిల్లలతోటి, ఆ ఇల్లు, 5 స్థలము మొత్తం ఆయన కబ్జా చేసేసుకున్నాడు. భారతదేశంలో కూడా అదే జరిగింది. భారతదేశంలో ఏం జరిగింది, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండే ముస్లింల ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకూడదు, వేరే వాళ్ళకి వెళ్ళకూడదని వక్ఫ్ అని ఒక చట్టం తీసుకొచ్చి ఈ దీని మొత్తం లాగేసుకున్నారు. అంటే ఇక్కడ ముస్లింల భూమి సంరక్షించబడింది, అక్కడ ఉండే హిందువుల భూమి నాశనం అయిపోయింది. అంటే వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు చట్టం తీసుకురావాలి కదా, మరి ఇక్కడ వీడు చట్టం తెచ్చినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు హిందువుల భూములు ఎవరెవరు కబ్జా చేసుకున్నారో హిందువులకు ఒక చట్టం చేసి హిందువుల కోసం ఇస్తాను అంటే, ఇవాళ పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్లో సింధు ప్రాంతంలో 98% నేల మొత్తం కూడా హిందువులకే ఉండేది. ఇప్పుడు అది లేదే. అంటే మన భారతదేశంలో అన్ని మతాలు ఒకటే అనే నానుడితో ముందుకెళ్తున్నాయి కాబట్టి ఈ సమానత్వాన్ని చూపిస్తూ వెళ్తారు. అదే అదే పిచ్చి వెర్రి అంటారు. మనకుంటే సరిపోతుందో, వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఇవాళ తమిళనాడులో ఒక దేవస్థానం మొత్తం వక్భూమిని తీసేసుకుంటున్నారు. ఇవాళ రాజమండ్రిలో ఒక మసీదు, అది వాస్తవంగా దేవస్థానం. ఇలా చాలా ఉన్నాయి. ఈ పిచ్చి వెర్రి వదిలేసి ఇప్పటి నుంచి గట్టిగా ఉండండి. ఇది ఈ గ్రహణము రింగ్ ఆఫ్ ఫైర్. ఆ రింగ్ ఫైర్లో బ్లాక్ కలర్లో ఉండదు ఎవరో కాదు, హిందువులు, గుర్తుపెట్టుకోండి. అంటే నిన్న మొన్నటి వరకు దేవాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహాలనే ధ్వంసం చేయడం వరకు వచ్చింది, ఇప్పుడు కంప్లీట్గా ధర్మాన్ని నాశనం చేయడం కోసం. ధర్మాన్ని నాశనం చేస్తారు, ధర్మం పాటించే వాళ్ళని ఇబ్బందులు పెడతారు.
అందుకే నేను చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి. గురుగారు, మరి ఈ సూర్యగ్రహణం తర్వాత అంటే ఏ కొన్ని రాశుల మీద ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు కదా, ఏ రాశుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏమైనా పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఈ సూర్యగ్రహణము కన్యారాశిలో సంభవిస్తుంది, హస్తానక్షత్రంలో కన్యారాశిలో సంభవిస్తుంది. కాబట్టి హస్తానక్షత్రం వారికి కన్యారాశి వారికి ఈ సూర్యగ్రహణము చాలా కీడుననేది ఇస్తుంది. కాబట్టి అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 18 వరకు మళ్ళీ చంద్రుడు పూర్ణ చంద్రుడు దర్శనమయ్యేంత వరకు ఈ 15 రోజుల పాటు భవానీ దీక్షను స్వీకరించండి. ఏ వాద వివేదాలకు పోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, దూర ప్రయాణాలు పనికిరాదు, 2-వీలర్ నడిపించినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అనారోగ్య పరిస్థితులు వస్తాయి, రోగాలు వస్తాయి, కొంచెం సమస్య టైం బాగాలేదు ఎవరికి, కన్యారాశి వారికి. 4 రాశుల వారికి బాగా ఉండదు, 4 రాశుల వారికి బాగా ఉంటుంది, 4 రాశుల వారికి సామాన్యంగా ఉంటుంది. అవి ఏ రాశిలో చెప్తాను జాగ్రత్తగా చూసుకోండి. ఇది పరాశర సంహిత ప్రకారం చెప్తున్నాను, ఇంతకు ముందు నేనే చెప్పాను, అది వేరే సాంప్రదాయ ప్రకారము గర్గ సాంప్రదాయ ప్రకారం చెప్పాను, ఇప్పుడు పరాశర సంహిత ప్రకారం చెప్తున్నాను. ఇది యాక్యురేట్, కలవు పరాశర ఉచ్యతే అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంతకు మునుపు నేనే ఒక వీడియో చేశాను, అందులో వేరే రాశులు చెప్పాను. అది కాకుండా అది అప్పుడు ఆ సమయానికి నాకు అదే అవైలబుల్ ఉండే కాబట్టి అప్పుడు చెప్పాను. కాబట్టి అది కాకుండా దీన్ని ఫాలో అవ్వండి, ఇది కొంచెం ఇదంతా జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడైనా సరే గ్రహణం ఏర్పడినప్పుడు కన్యారాశిలో గ్రహణం ఏర్పడింది, గ్రహణం ఏర్పడిన రాశి నుంచి గ్రహణం ఏర్పడి ఏదైతే రాశిలో గ్రహణం ఏర్పడుతుందో తమ రాశి నుంచి ఆ గ్రహణ రాశి, తమ రాశి నుంచి ఆ గ్రహణ రాశి 12వ స్థానము, 8వ స్థానము, 9వ స్థానము, 1వ స్థానము అవుతే గనక వారికి కీడు. అంటే తమ రాశి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి తులారాశి కన్యారాశి వారికి ఎక్కడ జరుగుతుంది అంటే తమ యొక్క జన్మస్థానం జరుగుతుంది, అంటే 1వ రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్యారాశి వారికి ఈ గ్రహణం అరిష్టము. అలాగే తులారాశి వారికి తమ రాశి నుంచి 12వ రాశిలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి తులారాశి వారికి కూడా ఈ గ్రహణము అరిష్టము. అదేవిధంగా కుంభరాశి వారికి తమ రాశి నుంచి 8వ స్థానములో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారికి అరిష్టము. అదేవిధంగా మిథున రాశి వారికి తమ రాశి నుంచి 4వ స్థానంలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అరిష్టం. అయితే ఈ అరిష్టాలు ఏ విధంగా ఉంటాయని చెప్తాను. కన్యారాశి వారికి జన్మస్థానంలో జరుగుతుంది కాబట్టి కన్యారాశి వారికి అనారోగ్యము, తర్వాత ఏమైనా దెబ్బలు తాకడము, తర్వాత మానసిక వ్యధకి గురవ్వడము, తర్వాత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మానసిక వ్యధ మెయిన్, ముఖ్యంగా శరీరానికి మనసుకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారికి 12వ స్థానం సంభవిస్తుంది కాబట్టి వాళ్ళకి ఆస్తులు పోగొట్టుకోవడము, ఖర్చులు ఎక్కువైపోవడము, డబ్బులు బాగా పోవడము, ఎవరి దగ్గరైనా మోసపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి తులారాశి వారు కూడా ఖర్చుల విషయంలో, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి 8వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆయుక్షీణము, రోగ భయము, అదేవిధంగా శత్రుభయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, రుణ బాధలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అప్పులు చేసే అవకాశం వస్తుంది. అంటే ఇదేమైనా టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా అంటే 15 రోజులు, మెయిన్గా 15 రోజులు, 15 గ్రహణమైన తర్వాత 15 రోజుల పాటు దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఆ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మిథున రాశి వారికి ఏంటి, ఈ గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి తల్లిగారికి అనారోగ్యం రావడము, కుటుంబంలో కలహాలు రావడము, ఇల్లు వదిలిపెట్టి బయటకట్టున పోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా వాహన గండము, వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, సుఖము కోల్పోతారు, ఇలాంటివన్నీ కూడా మిథున రాశికి జరుగుతాయి. ఇక ఈ గ్రహణం వల్ల మేలు జరిగేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి, అవి ఏమిటంటే కనుక ఈ గ్రహణం వల్ల టాప్ 1 మేలు జరిగే రాశి ఒకటి ఉంది, అది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశుల వారికి రాజకీయంగా బాగుంటుంది, లాభాలు కలుగుతాయి, తాము ఎప్పటి నుంచో జరిగని పనులన్నీ కూడా జరిగి అద్భుతంగా వాళ్ళకి రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి 10వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం జరగబోతుంది కాబట్టి వీళ్ళకి విదేశీ ప్రయాణాలు కానీ, ఉద్యోగ క్షేత్రంలో లాభాలు కానీ, ఆకస్మిక ధనలాభం కానీ, దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి వీళ్ళకి. అదేవిధంగా మేషరాశి వారికి 6వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం సంభవించబోతుంది కాబట్టి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, కోర్టు కేసులు కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా
సమసిపోయే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజులు ఏదైనా ప్రయత్నం చేసి సెటిల్మెంట్ ఏదైనా చేసుకునేది ఉంటే తమ శత్రువుల దగ్గరకు 1 కిలో స్వీట్ వెళ్ళి ఇచ్చేసి ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకుందామని మాట్లాడుకుంటే ఈ 15 రోజులు కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణము 3వ స్థానంలో సంభవించబోతుంది. 3వ సంభవించడం వల్ల ఏంటంటే స్వీయ ప్రతిపత్తి, ధైర్య సాహసాలు రావడము, అన్నదమ్ముల మధ్య ఉన్న కలహాలు, వైరములు తొలగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనివల్ల కూడా కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. సో ఇది మేలు జరిగే రాశులు. మళ్ళీ మేలు జరిగే రాశులు చెప్తున్నాను. వృశ్చిక రాశి, ధనుసు రాశి, మేషరాశి, కర్కాటక రాశి ఇవి మేలు జరిగే రాశులు, వీళ్ళకి లాభం కలిగే రాశులు. ఇక మిగతా రాశులు అయితే ఏవైతే ఉన్నాయో, ఇది మకర రాశి, మీనరాశి, వృషభ రాశి, సింహరాశి, వీళ్ళకి నార్మల్గా ఉంది. అంటే వీళ్ళు పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మేలు జరుగుతుంది, పరిహారాలు చేసుకోకుండా దుష్టులతో గెలిస్తే కీడవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా భగవద్ ధ్యానం చేసుకుంటే మంచిది. గురుగారు, మరి సూర్యగ్రహణం అనేది ఏ సమయంలోనే సంభవిస్తుంది? అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాశులు ఎవరైతే నష్టపోతున్నారో, సో ఆ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బయటపడే అవకాశం ఉంటుంది? ఇది కేతుగ్రస్త కంకణ ఆకార సూర్యగ్రహణం. ఇది సంభవిస్తుంది మన భారతదేశ కాలమాన ప్రకారం, అంటే మన డేట్ ప్రకారమే చెప్తున్నాను. 2 అక్టోబర్ 2024 రోజున రాత్రి 9:13 గ్రహణము బిగినింగ్ అవుతుంది. ఎండ్ వచ్చేసి 3 అక్టోబర్ 2024 3:17 AM ఇది ఎండ్ అవుతుంది. అంటే 9 నుంచి 3 వరకు ఆల్మోస్ట్ 6 అవర్స్. కానీ ద పీక్ టైం అనేది వచ్చేసి మాత్రం, అంటే కంకణగ్రాస సూర్యగ్రహణం కనబడే ప్రదేశం మాత్రం మెక్సికో ప్రదేశంలో కనిపిస్తుంది. మనకి రాత్రి సమయము, అంటే మనకు రాత్రి అమెరికాలో కనిపిస్తుంది, ఉత్తర అమెరికాలో, దక్షిణ అమెరికాలోను, మెక్సికో, కెనడా ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. మీరు timesanddate.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఈ కంకణగ్రాస సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అనేది ఉంటుంది. ఈ కంకణగ్రాస సూర్యగ్రహణం కేవలం 4 నిమిషాలు మాత్రం కనిపిస్తుంది. ఆ 4 నిమిషాలు మాత్రం అద్భుతమైన పర్వకాలము. అది అర్జెంటీనాను ఎక్కడనో కనిపిస్తుంది. అది మీకు timesanddate.com వెబ్సైట్లో కొడితే మీకు వచ్చేస్తుంది, గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. వేర్ కెన్ సీన్ దట్ రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్స్ అని కొడితే తెలిసిపోతుంది. సో దీని యొక్క బిగినింగ్ వచ్చేసి మన కాలమాన ప్రకారం మనం పూజలు ఎప్పుడు ఎవరైనా యజ్ఞ యాగాదులు ఏమైనా చేసుకున్న కోసం, అంటే నేను గ్రహణం వచ్చిన ప్రతిసారి నేను గ్రహణ సమయంలోనే నేను ప్రతిసారి పూజ చేస్తాను. అది భారతదేశంలో జరిగినా ఎక్కడ జరిగినా నేను గ్రహణ సమయంలో పూజ చేస్తాను. ఎందుకోసం అంటే అది పర్వకాలం, ఇట్స్ అద్భుతమైన వండర్ఫుల్ టైం. అది ఆ టైంలో పూజ చేస్తే అద్భుతాలు జరుగుతాయి జీవితం లోపల. నేను ఆ పూజ చేయటం వల్ల ఎంతోమందికి అద్భుతాలు జరిగాయి. ఒక పేషెంట్ ఉండే, ఆ అమ్మాయికి కాళ్ళు విపరీతమైన మంట నొప్పి అమ్మాయికి. వాళ్ళ పేరెంట్స్ తిరిగిన హాస్పిటల్ లేదు, కలవని న్యూరాలజిస్ట్ లేరు, ఎవరైనా మాకేం తెలియదు అంటారు, మెడిసిన్స్ ఇస్తారు, తగ్గదు. ఎప్పుడు 24/7 ఆ అమ్మాయి కాళ్ళకి ఫ్యాన్ వేసిందే ఉండాలి, 24/7. కింద కాలు పెట్టరాదు ఆ అమ్మాయికి. వాళ్ళకి నరకం వాళ్ళ పేరెంట్స్కి. ఇక్కడనే సనత్ నగర్లో ఉంటారు వాళ్ళు. ఆ పేరెంట్స్ ఒక నమ్మకంతో నా దగ్గరకు వచ్చారు, గురుగారు మా పాపకు సొల్యూషన్ చూపించాను నేను. పాపం వాళ్ళు ఫీజు కూడా కట్టారు, నేను జాతర చూసి ఫీజు వాపసు ఇచ్చేసాను. నేను దీనికి నేను ఇప్పుడు సొల్యూషన్ ఇప్పుడు చెప్పలేను, నాకు టైం కావాలి అని చెప్పి ఈ యొక్క రావణ సంగీత పుస్తకం చదివాను. ఒక కేసు వచ్చింది, ఒకళ్ళకి నేను సొల్యూషన్ ఇవ్వలేకపోతే నేను ఫీజు తీసుకోను, కానీ ఇది ఒక ఛాలెంజ్ నాకు, ఈ ఛాలెంజ్కి సొల్యూషన్ చెయ్యాలి అని చెప్పి నేను ఇది రావణ సంహిత పుస్తకం చదివి దానికి సొల్యూషన్ ఫైండ్ చేసి వాళ్ళకి మేము ఒక గ్రహణ సమయంలో పూజ చేసిన దాన్ని అభిమంత్రణ చేసి ఇచ్చాను. 3 మంత్స్లో పాప నడిచింది, నార్మల్ అమ్మాయి లాగానే అందరిలాగా పరిగెత్తుంది. ఇప్పుడు అంత బాగుంది ఇప్పుడు ఆ పాప. అంటే గురుగారు, ఇప్పుడు గ్రహణ సమయంలో జనరల్లీ దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోయి ఉంటారు అని చెప్తారు కదా, ఆ సమయంలో మనం పూజ చేసుకుంటే ఎట్లా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది? సింపుల్, ఇప్పుడు మీరు అద్భుతమైన వ్యక్తి, మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, మీరు రోల్స్ రాయల్ వేసుకొని మీరు వెళ్తున్నారు కారులో, కాకపోతే మీరు ఎక్కడో రంపచోడవరం దగ్గర అడవిలో వెళ్తున్నారు, సడన్గా మీకు 4 టైర్లు పంక్చర్ అయిపోయాయి, మీకు అక్కడ చుట్టూ ఎవరూ కనిపించట్లా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, మీ మొబైల్ లేదు, ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ అవునా కాదా? అప్పుడు అక్కడ వెళుతున్నటువంటి ఒక వ్యక్తి
అయ్యో మేడం ఏం సమస్య వచ్చేసి మీరు కూర్చోండి అని చెప్పి తా ఇంటికి తీసుకెళ్ళి మీకు ఇంత భోజనం పెట్టి అర్ధరాత్రి మీరు తెల్లారదాకా ఆగండి అని చెప్పి మీకు కూర్చోబెట్టి మీకు సెక్యూరిటీ ఇచ్చి తర్వాత ఆ నాలుగు టైర్లు పంక్చర్ అంతా క్లియర్ చేసి మీకు కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల సమయానికి మీ చేతికి తాళం ఇచ్చి ఇంకెళ్ళండి మేడం అని అంటే మీకు ఎంత బాగుంటుంది. ఆ తర్వాత మీరు అతనికి ఆ టైంలో సహాయం చేసినందుకు మీరు ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి, మీరు ఎంతైనా ఇవ్వగలుగుతారు. అతను ఏదైనా అడిగితే ఎందుకోసం అంటే అది లైఫ్ అండ్ డెత్, అక్కడ ఏది పులులు తిరుగుతున్నాయో ఏదో తిరుగుతున్నాయి, ఏదో అనర్థం జరగబోతుంది. ఆ టైంలో అతను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాడు. మీరు అతను 10 లక్షలు ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, మీరు ఇచ్చేస్తారు, ఈజీగా ఇస్తారు. ఎందుకోసం అంటే మీ రోల్స్ రాయల్ కారు వర్తే 7 కోట్ల వర్తు, 7 కోట్ల కారుకి మీ ప్రాణంకి, మీ ప్రాణం అంటే ఇంకా 70 కోట్లు వేసుకోండి, దానికి వర్త్ కాపాడినందుకు వాడికి 7 లక్షలు ఇచ్చినా 7 కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువని. అట్లాగే గ్రహణ సమయంలో దేవతలు అత్యంత శక్తివంతులు, కానీ గ్రహణ సమయంలో వాళ్ళు శక్తివీయులు అయిపోతారు, నిరాశ్రయులు అయిపోతారు. సో వాళ్ళకి మనము శక్తిని ఇవ్వాలంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడానికి మనము శ్రీమాతృ ధ్యానం చేయాలి. శ్రీమాతృ ధ్యానం చేసి వైశ్రవణ కుబేర తంత్రం అంటారు. అంటే దేవతల యొక్క సైన్యం ఏంటంటే యక్షులు, యక్షులు దేవతల యొక్క సైన్యం. యక్షులకి సాధ్యమైందంటూ ఏమీ ఉండదు, అసాధ్యం అంటూ ఏమి ఉండదు వాళ్ళకి, యక్షులకి. అలాంటి యక్షులకి మనము అప్పుడు శక్తిని ఇవ్వాలి, యక్షదేవతలకు. యక్షదేవతలకు శక్తి ఇస్తే దేవతల్ని వాళ్ళు సంరక్షిస్తారు, దేవతల్ని వాళ్ళకి ఏవి అనర్థం రాకుండా సంరక్షిస్తారు. ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యక్షదేవతలకు మనము యజ్ఞం ద్వారా ఎనర్జీ ఇచ్చాం కాబట్టి యక్షరాజు ఎవరు అంటే కుబేరుడు. కుబేరుడు సిరి సంపదలు ఇస్తాడు, సౌభాగ్యాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దేవతలు కూడా మనకి ఏ గ్రహ బాధలు ఏం రాకుండా చూసుకుంటాడు. అందుకే ఇంపాసిబుల్ అనేటివన్నీ కూడా గ్రహణ సమయంలో పాసిబుల్ అవుతాయి. నేను అందుకే ఆర్టిజం ఉన్న పేషెంట్స్ కానీ ఎవరికైనా సరే ఈ క్లయింట్ నాకు ఇంపాసిబుల్ అన్న వాళ్ళందరికీ నేను గ్రహణం అప్పుడు రమ్మని చెప్తాను. నీ జీవితంలో ఇది ఇంపాసిబుల్, సూర్యగ్రహణం చాలా ఇంపార్టెంట్, చంద్రగ్రహణం కూడా ఇంపార్టెంట్, కాకపోతే చంద్రగ్రహణం స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉంటుంది, సూర్యుడికి స్ట్రెంగ్త్ ఎక్కువ. ఎందుకోసం అంటే చంద్రుడు కూడా సూర్యుడి ద్వారానే వెలుగుతాడు, చంద్రుడు కూడా సూర్యుడు వెలుగుతాడు వెలుగుతాడు. సూర్యుడే లేడు అనుకో చంద్రుడు కూడా లేనట్టే. చంద్రగ్రహణంలో చంద్రుడికి మధ్యన భూమి మాత్రం వస్తుంది, చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి వస్తుంది. సూర్యుడు వెలుగులోనే ఉంటాడు, అంటే హాఫ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు యాక్టివ్గానే ఉన్నాడు. కానీ సూర్యగ్రహణంలో ఏం జరుగుతుందంటే చంద్రుడు డీయాక్టివేట్ అవుతాడు, సూర్యుడు డీయాక్టివేట్ అవుతాడు. అందుకే సూర్యగ్రహణం అప్పుడు గ్రహస్థితిలో చూస్తే కుండలిలో సూర్యుడు చంద్రుడు రాహు ముగ్గురు ఉంటారు. అందుకే సూర్యగ్రహణం చాలా ప్రభావమైంది, అత్యంత ఎనర్జీ శక్తినిచ్చే సూర్యగ్రహణం. అందుకే నేను గ్రహణ సమయంలో పూజలు చేసిన వాళ్ళకి ఇంపాసిబుల్ అనేవి పాసిబుల్ జరుగుతున్నాయి. నా లైఫ్లో నాకు ఇంపాసిబుల్ అనేవి పాసిబుల్ అయిపోయినాయి. నాకు నన్ను ఎవరైతే దిగజార్చుదామని చెప్పి చూశారో ఆ వ్యక్తులే మొత్తం కింద పడిపోయి మళ్ళీ నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నారు. నా జీవితంలో జరిగింది, నన్ను నాశనం చేద్దామనుకున్న వ్యక్తే నా కాళ్ళ దగ్గర వచ్చి సారీ అని క్షమాపణ చెప్పి నా కాళ్ళ దగ్గర కూర్చునే స్థితికి వచ్చింది. అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క ద్విజుడు బ్రాహ్మణుడు పురోహితుడు తమ జీవితాన్ని ఇతరుల కోసం ధారపోస్తారు. వాళ్ళు వేరే వాళ్ళ కోసం వాళ్ళు పూజలు చేస్తారు. గ్రహణ సమయం ఒక్కరోజు 1 గంట సేపు వాళ్ళు పూజ చేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళు కనుక ఎనర్జీ సంపాదించుకుంటే వాళ్ళు మళ్ళీ గ్రహణం వచ్చేంతసేపు వాళ్ళ ఎనర్జీని అందరికీ పంచవచ్చు. ఒక్క గ్రహణం సింపుల్, నార్మల్ టైం వేరు, గ్రహణం టైం వేరు. మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు నార్మల్గా హైవే పైన రోడ్ టైర్ పంక్చర్ అయితే మీరు 100 రూపాయలు ఇచ్చి టైర్ పంక్చర్ చేయించేసుకుంటారు, 1000 రూపాయలు ఇచ్చి పంక్చర్ చేయించుకుంటారు. అదే ఎక్కడో ఎడారిలోకి వెళ్ళిపోయి ఎక్కడో అన్నోన్ ప్లేస్లో మీకు ఏదైనా అనర్థం జరిగితే మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అట్లాగే గ్రహణ సమయంలో ఒక్క స్వాహకారం గాయత్రి మంత్రముతో ఒక్క స్వాహకారం ఇస్తే నార్మల్ సమయంలో 1 లక్ష స్వాహకారాలు ఇచ్చినంత పుణ్యం వస్తుంది. ఒక్కటే ఒక స్వాహకారం అంటే ఇంత నెయ్యి వేస్తే గ్రహణ సమయంలో 1 లక్ష స్వాహకారాలు చేసినంత పుణ్యం వస్తుంది. అందుకే లలితా సహస్రం కూడా చెప్తారు, గ్రహణ సమయంలో లలితా సహస్రం చదువుకోవాలి, కోటి లింగాలను ప్రతిష్టాపన చేసినంత పుణ్యం వస్తుంది గ్రహణ సమయంలో కనుక చేస్తే. సూర్యగ్రహే మహానద్యౌ ప్రతిమా సన్నిధౌ వా చెప్తూ ఆ సిద్ధమంత్రో భవతి, గణపతి మంత్రం సిద్ధమంత్రం అవ్వాలి అని అంటే సూర్యగ్రహణం అప్పుడు గణపతి మంత్రం చదువుకోవాలి. గణపతి సిద్ధి అవుతాడు, గణాలకు అధిపతి గణపతి, ఆ గణాలను సంరక్షించడానికి గణపతి మంత్రం అప్పుడు సిద్ధం చేసుకుంటే
అద్భుతాలు జరుగుతాయి. అందుకోసమే సూర్యగ్రహణము జీవితంలో అద్భుతాలు జరగాలంటే సూర్యగ్రహణం. ఆ టైంలో వెళ్ళి ఎవరైనా మహానుభావులు పూజ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేతులు పట్టుకొని కూర్చొని అయ్యా మాకు ఏదైనా ప్రసాదం ఇవ్వండి అని అడుక్కోవాలి. సూర్యగ్రహణం అంత గొప్పది. ఆ ఒక్క టైం అల్టిమేట్ టైం అది. అందుకోసం మీరు దీనికి నేను మామూలు చెప్పట్లే, రావణ సంహిత చదవండి, మీకు రావణ సంహితలు అన్ని విషయాలు తెలుస్తాయి. అగస్త్య సంహిత చదవండి, చాలా విషయాలు ఉంటాయి. ఇవేవి చదవరు ఇష్టం ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని అని వచ్చేసా అంటారు. గ్రహణం అప్పుడు నువ్వు ఏ మంత్రం చదివినా అది నీకు లక్ష రెట్లు శక్తిస్తుంది. అది ఎవరు చెప్పారు? ఆదిత్య హృదయంలో, ఆదిత్య హృదయ స్తోత్రంలో అది లేనే లేదు. సూర్యాస్తమం అయిన తర్వాత ఆదిత్య హృదయం చదవకూడదు అని ఆదిత్య హృదయ స్తోత్రంలో ఉందా? లేదు. కానీ కొంతమంది పండితులు చెప్పేది అదే కదా, చెప్తారు వాళ్ళు ఇష్టం, వాళ్ళు చెప్తారు. సూర్యాస్తమము మన కంటికి మాత్రమే సూర్యాస్తమం. సూర్యుడు ఎప్పుడు అస్తమించడు, సూర్యుడు ఎప్పుడూ అస్తమించడు. కాకపోతే ఒక సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రము సంధ్య వేళల్లో చదవాలి, సూర్యోదయం అప్పుడు చదవాలని ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పిన అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పాడు అగస్త్యుడు. మరి చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలిగా, రామాయణంలో లేదు కదా మరి అది. అది ఉంటే నేను ఒప్పుకుంటా, అది ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు, అట్లా చెప్పకూడదు. దేనికైనా ప్రమాణం అనేది ఉండాలి. ఇప్పుడు నేను రీసెర్చ్ చేశాను, నేను పిహెచ్డి సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దానికి రిఫరెన్స్ అడుగుతారు. మాకు వైవా ఉంటుంది, వైవా అప్పుడు అడుగుతారు నువ్వు ఈ కంటెంట్ చెప్పావు ఏంది, వాట్ ఈస్ ద రిసోర్స్, దీని ప్రమాణం ఏంది అని అడుగుతారు. మా దగ్గర ప్రమాణం ఉంటుంది. మీరు కంచిపీఠం వెళ్ళి చూడండి, కంచి స్వాముల ముందు అందరూ కూర్చు జ్యోతిష పండితులు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడడానికి లేదు, ప్రమాణం చెప్పి మాట్లాడాలి. సో ప్రమాణం లేకుండా మాట్లాడతా అంటే కుదరదు. కాబట్టి ఈ కేతుగ్రస్త కంకణ సూర్యగ్రహణ సమయంలో అందరూ కూడా మేము అరిష్ట నివారణ తంత్ర యాగం చేస్తున్నాము. నా ప్రదీప్జోషి.com వెబ్సైట్ విజిట్ అవుతే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ కౌంట్ డౌన్ కూడా ఉంటుంది, గ్రహణం ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో కౌంట్ డౌన్ కూడా ఉంటుంది, చూసుకొని మీరు గ్రహణంకి రండి. గురుగారు, గ్రహణ సమయంలోని గర్భిణీ స్త్రీలకు కూడా ఏమైనా నియమాలు చెప్తూ ఉంటారు కదా, ఈ టైంలోనే ఎటువంటి నియమాలు వాళ్ళు పాటించాలి? సింపుల్, ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు, ఇంట్లోనే పడుకోవాలి. ఇంట్లో ఎక్కడ వెలుతురు పడకుండా చూసి పడుకోవాలి. ఎక్కడ మెక్సికో, అమెరికా, కెనడా ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ ప్రాంతం వారు మాత్రం తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. తప్పకుండా గర్భం మీద చేతులు పెట్టుకోవాలి, ఒకవైపు తిరిగి పడుకోవాలి. పడుకోవాలి కానీ సుషుప్తి అవస్థకి వెళ్ళకూడదు, అంటే పూర్తి నిద్రావస్థ వెళ్ళకూడదు. మెలకువనే ఉండాలి, గర్భం మీద చెయ్యి వేసి ఉండాలి, నారాయణ నామస్మరణ చేస్తూ ఉండాలి, వెలుతురు ఇంట్లో పడకుండా చూసుకోవాలి. ఆహారం తినకూడదు, పండ్లు పలహారాలు తినొచ్చు, పాల పదార్థాలు తినకూడదు, మంచినీళ్ళు తాగొచ్చు. ఇది అయితే ఇండియాలో ఉండేటువంటి వాళ్లకు గ్రహణ నియమాలు లేవు, కానీ ఈ గ్రహణ ప్రభావం, సూర్యకిరణ ప్రభావం ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండండి, రాత్రి 8 గంటల నుంచి ఉదయము 5 గంటల వరకు ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటకు రావద్దు. ఒకవేళ గనక మీకు బాత్రూములు బయట ఉన్నాయి, ఆరు బయటకు రావాల్సి వస్తుంది అని అంటే దుప్పటి కప్పుకొని గొంగడి బట్ట ఏదైనా కప్పుకొని బయటకు రండి. కాకపోతే నేను గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే, ఫ్రమ్ ద 1st month ఆన్వర్డ్స్ అనుకోండి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి 9th month, ఇంకా రేపు డెలివరీ అవుతుంది అన్న వరకు గర్భిణీ స్త్రీలు అందరికీ చెప్తున్నాను, మీరు 2nd October రోజున కంప్లీట్గా హౌస్ అరెస్ట్ అయిపోండి, ఎక్కడికి బయటకు వెళ్ళకండి. ఉద్యోగాలు ఏమైనా ఉంటే మీరు మానేసేయండి, కావాలంటే ఆ రోజు లీవ్ పెట్టుకోండి. రాత్రి అయినా ఉదయమైనా ఆ గ్రహణ వేధ అనేది గర్భిణీ స్త్రీల మీద పడుతుంది. వేధ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా 7, 8, 9 నెలల గర్భం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గర్భవేధ ఉంటుంది. అది ఎక్కడ జరిగినా గర్భవేధ ఉంటుంది. కాబట్టి ఎక్కడి బయటకు వెళ్ళకండి. 2nd October హౌస్ అరెస్ట్ అయిపోండి, ఇంట్లోనే ఉండండి, ఫోన్ దూరం పెట్టండి, చక్కగా భాగవతం పుస్తకం చదవండి, ఇంకా అంతకుమించి ఏం చేయకండి, మంచిగా పడుకోండి, మంచిగా తినండి, అన్నం తినొచ్చు. ఇండియాలో ఉండేవాళ్ళు భోజనాలు అన్నీ చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. తినడానికి ఏ దోషం, వీళ్ళు నిద్రావస్థలో ఉంటారేమో కదా, 9 గంటల సమయం పడుకోండి, హ్యాపీగా పడుకోండి. సుషుప్త అవస్థలు కూడా వెళ్ళిపోవచ్చు. ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు, 8 నుంచి 5 దాకా హ్యాపీగా పడుకోండి. 8 గంటలకే పడుకోండి, మీకు నిద్ర ఎప్పుడు 5 గంటల తర్వాత ఎప్పుడు మెలుగుతుంది అప్పుడు లేవండి. కాకపోతే మధ్యలో లేస్తే మాత్రం బయటకైతే వెళ్ళకండి, వెళ్ళాల్సి వస్తే దుప్పటి కప్పుకొని వెళ్ళండి, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మేము ఆచరిస్తున్న ఈ వైశ్రవణ తంత్ర యాగములో ఎవరైనా మీ గోత్రనామాలు చెప్పించుకొని కూడా
జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఇది అనుకుంటున్నారేమో, ఇది ఏదో చెప్పి ప్రదీప్ చేసి సంపాదించుకుంటే అనుకుంటున్నారేమో. నేను ఒక్క రూపాయి సంపాదించుకునేది లేదు, మీరు పెట్టేదంతా అమ్మవారి ఆలయ నిర్మాణానికి పెడుతున్నాము. నా పర్సనల్ లైఫ్లో నాకు నేను సంపాదించుకున్న కన్సల్టేషన్ ఫీజ్ తోటి నేను సంవత్సరానికి హ్యాపీగా సంపాదించుకుంటున్నా. ఏది వడ్డీ ఏది నేను వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే హ్యాపీగా సంపాదించుకుంటున్నా. మీరిచ్చే గోత్రనామాలు చెప్పించుకునే డబ్బులతోటి నేను నా పర్సనల్ లైఫ్ అస్సలు వాడుకోను. ఎందుకోసమంటే నాకు తెలుసు అది పెద్ద లత్త. ఆ లత్త నాకు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీకు ఇష్టం ఉంటే పే చేసుకొని అమ్మవారి దేవాలయ నిర్మాణమే చేస్తాం మేము. నా పర్సనల్ లైఫ్ అయితే నేను వాడుకోను. సో ఈ సూర్యగ్రహణం ఏ ప్రాంతాల్లో అయితే వస్తుందో, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఎక్కడైతే వస్తుందో, వాళ్ళు ఒకవేళ పూజలు చేయించుకోవాలని అనుకుంటే ప్రదీప్ జోషి గారి వెబ్సైట్ ఏదైతే సార్ మెన్షన్ చేశారో, సో ఆ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే మీరు పూజకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఉంటాయి, మెన్షన్ చేసి ఉంటాయి. సో దాని ప్రకారము ఫాలో అవ్వచ్చు. భారతదేశంలో ఎవరైతే ఈ సూర్యగ్రహణం సమయంలోని పూజ చేయించుకోవాలని అనుకుంటున్నారో సేమ్ అలానే వెబ్సైట్కి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా నేరుగా అయినా సరే కూడా కన్సల్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కూడా కాల్ చేసి పూజకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ఎంత ప్రత్యేకమైనది ఈ సూర్యగ్రహణం అని వివరిస్తూ, అట్ ద సేమ్ టైం ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో వస్తుంది, ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఎవరు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రి.